ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మంత్రులు కేంద్ర మంత్రిని అందించిన ఘనత ఉంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బుగ్గన ప్రభుత్వంలో నెంబర్ 2 గా కొనసాగుతున్నారట. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదన్న ఆయన అభివృద్ధిని చేస్తారని హామీ ఇచ్చారట. ప్రస్తుతం కేఈ కుటుంబానికి చెక్ పెట్టే దిశగా బుగ్గన పావులు కదుపుతున్నారట. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అసెంబ్లీ సెగ్మెంట్. ఈ నియోజకవర్గం నుంచి రెండు బలమైన వర్గాలను కాదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందారా. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం లేకపోవడంతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఆయన అండగా ఉన్నారట. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజలు బుగ్గనకు మళ్లీ పట్టం కట్టారు. దీంతో నియోజకవర్గంపై దృష్టి సారించిన బుగ్గన టీడీపీకి స్థానం లేకుండా చేసేందుకు సన్నద్ధమయ్యారు. తాజా పరిణామాలతో 40 సంవత్సరాలుగా రాజకీయంగా ఎదిగిన కేఈ కుటుంబం వైసీపీ గాలిలో ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గత జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కేఈ పిలుపునివ్వడంతో ఆయన మాట కాదని ఎవ్వరూ పోటీ చేయలేదట. పంచాయతీ సమరంలో కేఈ పిలుపుతో కార్యకర్తలు పోటీకి దిగి సర్పంచ్ పదవుల్ని గెలిపించుకుంటున్నారట. అయితే గెలిచిన వారందరినీ బుగ్గన వైసీపీలోకి ఆహ్వానించారట. దీంతో మున్సిపాలిటీ, పంచాయతీ, జెడ్పీ ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. తాజాగా టీడీపీ నేత కేఈ ప్రభాకర్ డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రావటంతో మంత్రి బుగ్గన వర్గాల మధ్య పోటీ మరింత పెరిగింది. బుగ్గన తన రాజకీయ చతురతను ఉపయోగించి డోన్ మున్సిపాలిటీ 32 వార్డులకు గాను 31 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. ఒక స్థానాన్ని సిపిఐ దక్కించుకుంది. ప్రతిపక్ష టీడీపీ ఒక్కటి కూడా సాధించలేకపోయిందట. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ చైర్మన్గా వైసీపీ అభ్యర్థి రాజేష్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో డోన్, పాపిలి, బేతంచెర్ల జెడ్పీ స్థానాల్ని వైసీపీ గెలుపొందింది. తాజా విజయాలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకంగా అభివృద్ధి చేస్తానని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపిస్తానని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలే పట్టం కడతారన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ గెలుపు వెనుక ప్రజల మద్దతు ఉందని, అందుకే విజయం సాధ్యమైందని విశ్లేషకులు సైతం అంటున్నారట. మరి నియోజకవర్గ అభివృద్ధికి బుగ్గన ఏ ప్రణాళికలు వేస్తారో వేచి చూడాల్సిందే.